హలో హలో మాటెస్ టామ్ గారి కామెడీ వీడియోలు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసుకోండి. బాబు అల్లుడు గారు ఇంకా ఎంత టైం పడుతుందండి వంట పూర్తవడానికి? అత్తయ్య గారు వంట చేస్తున్నానండి, కాఫీ కాదు, 10 నిమిషాల్లో అయిపోవడానికి. అయినా చేసే వాళ్ళకి తెలుస్తుంది కష్టమేంటో, కూర్చొని మెక్కే వాళ్ళకి ఏం తెలుస్తుంది. ఏంటి అల్లుడు గారు ఎక్కువ మాట్లాడుతున్నారు, ఇప్పుడు నేను ఏమన్నానని? నేను చిరాగ్గా ఉంటే ఇలానే మాట్లాడతా, అయినా నా దరిద్రం కాకపోతే మీ ఇంటికి వచ్చినప్పుడే ఈ లాక్డౌన్ పడాలా? అయ్యో బాధపడకండి అల్లుడు గారు, లాక్డౌన్ కంప్లీట్ అయిపోతే మీరు వెళ్ళిపోతారు కదా మీ ఇంటికి. అయినా 3 చపాతీలు చేయడానికి ఎందుకండి ఇంత టైం? ఏంటి 3 చపాతీలా? 3 చపాతీలు తిని ముఖమేనా మీది? 3 చపాతీలు మీరు ఒక్కరే మెక్కేస్తారు, అయినా మీ కడుపు నిండదు. అల్లుడు గారు మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు, జాగ్రత్త. ఇంకా తక్కువ మాట్లాడుతున్నాను, అయినా లాక్డౌన్ లో ఈ 3 రోజులు బాగానే చూసుకున్నారు కదా. ఇంకా లాక్డౌన్ పెరిగింది, అత్తగారింట్లో హాయిగా కూర్చొని మెక్కొచ్చు అనుకున్నాను. 4వ రోజు నుంచి తెలిసింది అల్లుడిని కాస్త పనివాడిని చేసేసారని. ఆహా అలాంటప్పుడు మా ఇంట్లో ఎందుకున్నారండి, వెళ్ళిపోవచ్చు కదా మీ ఇంటికి. మీ కూతురు వచ్చి చస్తే కదా, అది అత్తగారింట్లో తక్కువ పుట్టింట్లో ఎక్కువ ఉంటుంది. ఏమండి ఏంటండి ఎప్పుడు వంటగదిలోనే ఉంటారు, ఇలా వచ్చి మహారాజులు కూర్చోండి, మీకు ఏం కావాలన్నా నేను వండి పెడతాను కదా. అయినా చూసే వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి. ఇంటి అల్లుడిని కాస్త వంటవాడిని చేసేశారు అనుకోరు? ఇందులో అనుకోవడం ఏముంది, ఆల్రెడీ వంటవాడిని చేసేశారు కదా నువ్వు మీ అమ్మ కలిసి. అదేంటండి అలా అంటారు, మీ వంట బాగుంటుందని కదా ఒకరోజు వండి పెట్టమంది. అదేనే నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు, లాక్డౌన్ లో టైం పాస్ అవుతుందని వంట చేశాను మీ అందరి కోసం, పోనీలే ఒక్కరోజే కదా అని. తీరా తెలిసింది ఒక్కరోజు కాదు అన్ని రోజులు చేయాలని. అదేంటండి అలా అంటారు, ఈ లాక్డౌన్ లో భర్తలందరూ తమ తమ భార్యల కోసం కేకులు ఐస్ క్రీములు ఏవేవో చేసి పెడుతున్నారు తెలుసా? అవునే వాళ్ళందరూ తమ తమ భార్యల కోసం మాత్రమే వండుతున్నారు, కానీ నేను భార్యతో పాటు భార్య కుటుంబం మొత్తానికి వండాల్సి వస్తుంది. ఏంటి అల్లుడు గారు 3 చపాతీలకే ఇంత చిరాకు పడిపోతే ఎలా చెప్పండి? ఇంకొకసారి 3 చపాతీలు అన్నారు అల్లుడు, కాస్త క్రిమినల్ గా మారి నిన్ను నీ కూతుర్ని మరణం చేసేస్తాను జాగ్రత్త. అసలు